ప్రభుత్వాన్ని కూనియేసి రాచరిక పాలన చేస్తుండు ఈ తెలంగాణలో అవునా కాదా అవునా దానికి ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తా రెండోసారి మన్న 2018 లో జరిగిన ఎన్నికల్లో 90 మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించి పూర్తి మెజారిటీ ఇచ్చి 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నిరవేర్చేలా ప్రజా గొంతుకై ప్రశ్నించే గొంతుకై ఉండాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ 18 మంది గెలిపించి తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిండ్రు అవునా మరి 18 మంది ఎక్కడ పోయిండ్రు దుర్మార్గమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అవునా కాదా ఇది మంచిదేనా సమాజానికి మీ అందరు చెప్పండి మొదుగోడు గడ్డ మీద చెప్తున్న సందనే చెప్తున్నా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలా వద్దా ప్రభుత్వం నడిపేటోడు ఉంటే అడిగేటోడు ఉండాలా వద్దా మీ అందరికి ఇచ్చిన హామీలు రెండు బెడ్రూమ్ల ఇల్లు గాని దళితులకు 3 ఎకరాలు గాని రుణమాఫీ గాని 50 ఏళ్లకి పెన్షన్ గాని మీకు ఉచిత విద్య గాని ఉచిత ఆరోగ్యం గాని గతంలో 2014-18లో చెప్పిన హామీలు నెరవేర్చమని అడిగటం ఉండాలా వద్దా ఉండదా ఈ ప్రతిపక్షం వచ్చినా మీకు ఇల్లు వచ్చినా ప్రభుత్వ బండ్లు వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రులు మీకు రుణమాఫీ అయ్యిందా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మరి ప్రశ్నించాలా వద్దా ప్రశ్నించే కొంత ఉండాలా వద్దా మరి ఇప్పుడు ఏమనాలి మనం 3 ఏళ్ళు మునుగోడు గురించి అసెంబ్లీ సాక్షిగా 100 సార్లు ఈ మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధి నిర్ణయమని చెప్పి అసెంబ్లీ శాసనసభ్యుగా గొంతెత్తిన గొంతు మూయించి పోలీసులను పెట్టి బయటికి గెంటేసి ముఖ్యమంత్రి ప్రసన్నానికి అడ్డం తగిలినా బయటికి నెట్టివేస్తే ఏం చేయాలి భయపడి ఇంట్లో కూర్చోవాలా యుద్ధం చేయాలా చెప్పండి సోదరు బంధువులారా ఈ 8 ఏళ్లలో ఈ మునుగోడు నియోజకవర్గంలో తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయని చెప్పి మనం అందరం అన్నాం కదా పేద పేద అందరూ కళ్ళు కన్నారు కదా మీ బతుకులు మారినాయా మీకు ఇండ్లు వచ్చినాయా మీకు ఉద్యోగాలు వచ్చినాయా మీ ఊర్లో రోడ్లు వచ్చినాయా మీకు సీసీ రోడ్లు వచ్చినాయా మన మునుగోడులో ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి సస్యశామలం అయ్యి మరి చెయ్యాలా వద్దా ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా ఒక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఒక కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా మనం ప్రజలు పోరాటం చేయాలా వద్దా కొంత విందు చల్లవద్దా అందుకనే మునుగోడు గడ్డ మీద దండు పుట్టింది పుట్టొద్దా పుట్టాలి ఏడల్లా మన ప్రజాస్వామ్యం కావాలన్నా బానిస బతుకులు కావాలన్నా మీకు కుటుంబ పాలన కావాలన్నా రాచరిక పాలన కావాలన్నా ప్రజాస్వామ్యం కావాలన్నా మీకేం కావాలి తల్లి ఈ ముఖ్యమంత్రి ఏమంటుండు నా తర్వాత నా కొడుకు అంటుండు అవునా ఎవరంటుండు కేటీఆర్ ముఖ్యమంత్రి అంటుండు అవునా రేపు పొద్దున కేటీఆర్ ఏమంటాడు నా తర్వాత నా కొడుకు అంటాడు అవునా అది ఇది రాచరిక పాలన ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనం మన దగ్గర ప్రజాస్వామ్యం ఉందా తెలంగాణ నా పోరాటం ఎవరి మీద నా పోరాటం కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి మీద నా పోరాటం జగదీశ్ రెడ్డి మీదనా నా పోరాటం కుటుంబ పాలన మీద ప్రభుత్వం మీద ఒక నియంత మీద ఒక అవినీతి పోరాటం మీద రాజీనామా ఎవరైనా రాజీనామా నెల రోజుల ముందు సర్పంచ్ పదవి రాజీనామా చేయమని చేస్తారా ఎంపీటీసీ పదవి చేయమంటే చేస్తారా జడ్పీటీసీ పదవికి చేయమంటే చేస్తారా మరి 18 నెలల ముందు నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అంటే ఒక బలమైన కారణం ఉందా లేదా ఈ తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా లేదా అదే మునుగోడులో మీరిచ్చే తీర్పుతోటి తెలంగాణలో మార్పు కాబోతుంది అందుకనే సోదరులారా ఈ మునుగోడులో వచ్చిన ఎన్నిక ఆషామాష ఎన్నిక కాదు అందరూ అనుకునేది రాజగోపాల్ రెడ్డి కోసం రాలే ఒక ఎమ్మెల్యే పదవి కోసం రాలే ఒక వ్యక్తి కోసం రాలే ఒక పార్టీ కోసం రాలే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ మునుగోడులో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు రేపు పొద్దున మీరిచ్చే మీరు ఇవ్వబోయే తీర్పు తెలంగాణ ప్రజల తలరాత మార్చబోతుంది తెలంగాణ ప్రజల తలరాత మీ భవిష్యత్తు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు కదా
మీరిచ్చే తీర్పు మీద ఈ మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంది తప్ప కరెక్టా రా మంచి తీర్పు ఇస్తారా లేదా ఇది జరగబోయే ఎన్నికనా ధర్మ యుద్ధమా ఈ మునుగోడులో జరగబోయేది ధర్మ యుద్ధం ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఎంతమంది వచ్చి మునుగోడు కొడగొడుతుందుకు 86 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు 17 మంది ఎమ్మెల్సీలు 10 మంది ఎంపీలు ఒక ముఖ్యమంత్రి ఒక్క ఎమ్మెల్యే కొడగొడుతుంది ఎంతమంది వచ్చి కౌరవ సైన్యం 116 మంది వచ్చిండు అవసరమంత నిజంగా కేసీఆర్ మంచోడైతే బంగారు తెలంగాణ అయితే మీ బతుకులు బాగుపడితే ఇంత మంది అవినీతి సముద్రం వచ్చి ఇక్కడ తాగిపిచ్చి చిన్న పిచ్చి పైసలు చెందుకోవడం అడుగుతున్నారు నిజంగా ఏమైనా డెవలప్మెంట్ చేసిందా చేసిందా చేస్తే అవినీతి సొమ్ముతో ఓట్లు ఎందుకు కొనాలని చూస్తుండ్రు లీడర్ అని ఎందుకుంటున్నారు రాత్రికి రాత్రికి మా గోవర్ధన్ రెడ్డిని తీసుకుపోయారు తీసుకుపోలే మన ఎమ్మెల్యే ఉండేటోడు కదా మంచోడు కదా ఎందుకు పోయి నువ్వు ఎందుకు పోయి నువ్వు ఏంది ఇక పోయే కాలం రాజకీయాలకైనా విలువలు ఉన్నాయా రాత్రికి రాత్రి మారుతారా మరి ఆలోచించండి ధర్మం వైపు ఉండాల్సిన మనుషులు అధర్మం వైపు అమ్ముడుపోతున్నారు బెదిరిస్తున్నారు భయపడుతున్నారు రాకుంటే కేసులు పెడతాం కండువలు కప్పకపోతే మరి భయపడదామా పోరాటం చేసి ప్రాణాలను అర్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామా ఈ మునుగోడు గడ్డ మీద ఇదే చౌరస్తావా ఇదే సెంటర్ లా నేను గొలిచిన రోజు చెప్పిన రాబోయే రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పతనం కేసీఆర్ పతనం ఈ మునుగోడు గడ్డ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పిన మాట మీకు గుర్తుపెట్టుకోండి భారతీయ జనతా పార్టీ భావ దారిద్ర్యాన్ని ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీని మునుగోడు ప్రజల ముందు తెలంగాణ ప్రజల ముందు బహిర్గతం చేయడానికి వారిని బహిరంగంగా ఎండగట్టడానికి ఈరోజు ఈ జూటా జుమ్లా పార్టీ భారతీయ జనతా పార్టీ పైన మునుగోడు ప్రజల తరపున తెలంగాణ ప్రజల తరపున ఒక ఛార్జ్ షీట్ను దాఖలు చేస్తూ ఉన్నాం మరి ఆ ఛార్జ్ షీట్లో కూడా నిర్దిష్టమైన ఆధారాలతో కూడిన ఆరోపణలు చేస్తూ ఉన్నాం అవన్నీ కూడా ఈరోజు మీ ముందు కూడా పెట్టబోతూ ఉన్నాం మొత్తం ఫ్లోరోసిస్ అనే వ్యాధికి ఎపీ సెంటర్గా ఉన్న మునుగోడు నియోజకవర్గం గోడుని ఏనాడు విననందుకు ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల పోరాటం 1996లో దుశ్చర్ల సత్యనారాయణ గారి నేతృత్వంలో జలసాధన సమితి అనే ఒకటి పెట్టి 400 నామినేషన్లు ఆనాడు 1996 ఎన్నికల్లో వేసి దేశ దృష్టిని ఆకర్షించే విధంగా పోరాటం చేసినప్పటికీ తదనంతరం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుడైన అంశాల స్వామి అనే తమ్ముని తీసుకొని పోయి ఆయన టేబుల్ మీద ప్రధానమంత్రి టేబుల్ మీద వేసి ఇది మా దుస్థితి అని చెప్పినప్పటికీ చలించనందుకు అధికారంలోకి 2014లో వచ్చిన తర్వాత మీ నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే నీతి ఆయోగ్ ప్రధానమంత్రికి ఆర్థిక మంత్రికి సిఫారసులు ఇచ్చే నీతి ఆయోగ్ 19,000 కోట్లు ఇవ్వండి మిషన్ భగీరథ కని సిఫారసు చేసినా దాన్ని పెడచెవిన పెట్టి నల్లగొండ జిల్లాని మునుగోడు ప్రజల మీద మరి మీ కాఠిన్యాన్ని చూపి మీ అవకాశవాద రాజకీయాన్ని చూపెట్టినందుకు మొట్టమొదటి ఛార్జ్ మీ మీద వేస్తూ ఉన్నాం జేపీ నడ్డా అనే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు 2016లో ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి మునుగోడుకు వచ్చి మరిగూడకు వచ్చి 300 పడకల ఆసుపత్రి ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేస్తానని చెప్పి చేయనందుకు అదేవిధంగా ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ను పెడతామని మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ పెడతామని చెప్పి దాన్ని పెట్టనందుకు ఫ్లోరోసిస్ వ్యాధిని పట్టించుకోనందుకు ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను అనాథలుగా వదిలిపెట్టినందుకు మొట్టమొదటి ఛార్జ్ భారతీయ జనతా పార్టీ మీద అదేవిధంగా రెండవ ఛార్జ్ భారతీయ జనతా పార్టీ ఒక అతిపెద్ద తప్పు ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఇంతవరకు చేయని అతిపెద్ద తప్పు చేసింది 14 మంది ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ గారి కంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు ఈ దేశానికి నాయకత్వం వహించినారు వారిలో ఏ ఒక్కరూ చేయని తప్పు నరేంద్ర మోడీ గారు చేసినారు చేనేత మీద ఖాదీ ఉత్పత్తుల మీద పన్ను విధించిన మొట్టమొదటి ప్రధాని మొట్టమొదటి దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందుకే మా నేతన్నల తరపున 5% జీఎస్టీ విధించడమే కాదు దాన్ని 12% 18% పెంచాలనే
దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నందుకు, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేసినందుకు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డు రద్దు చేసినందుకు, మహాత్మా గాంధీ బుంకర్ బీమా యోజన రద్దు చేసినందుకు, లాంబార్డ్ ఐసిఐసిఐ ఇన్సూరెన్స్ను రద్దు చేసినందుకు, హౌస్ కమ్ షెడ్ స్కీమ్ రద్దు చేసినందుకు, థ్రిఫ్ట్ ఫండ్ రద్దు చేసినందుకు, యార్న్ పైన సబ్సిడీ, నూలు మీద సబ్సిడీ 40% నుంచి 15% తగ్గించినందుకు మా నేతన్నల తరపున రెండో ఛార్జ్ వేస్తున్నాం. కేవలం మునుగోడే కాదు, నారాయణపేట, దుబ్బాక, సిద్దిపేట, జమ్మికుంట, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్లో ఉండే నేతన్నలు, నైపుణ్యం ఉన్న కళాకారులు వారందరినీ కూడా రాచి రంపాన పెడుతూ ఒక్క హ్యాండ్లూమ్ క్లస్టర్ కూడా మంజూరు చేయనందుకు, ఉన్న వాటిని తీసేసినందుకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోరిన హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కానీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకి ఆర్థిక సహాయం కానీ, సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ కానీ, నారాయణపేటలో అదేవిధంగా ఇతర చోట్ల బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ పెట్టనందుకు, స్వయంగా అమిత్ షా గారు 2018లో నారాయణపేటలో హ్యాండ్లూమ్ పార్క్ పెడతామని చెప్పి పెట్టనందుకు, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా కూడా హ్యాండ్లూమ్ పార్క్ అని దొంగమాటలు చెప్పి ఈరోజు వరకు కనీసం తట్టెడు మట్టి తీయనందుకు భారతీయ జనతా పార్టీ మీద ఛార్జ్ రెండవది.